ఏపీ నీట్ 2021 రాష్ట్ర కౌన్సిలింగ్ సంబంధించి ఎంబీబీఎస్ ఫేజ్ టూకి ఎన్ని సీట్లు మిగిలాయి కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఇవిడని మనం తెలుసుకుందాం. ఓకేనా? సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కాకపోతే ఎవరు కూడా లైక్ చేయటం లేదు. సో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి కనిపిస్తుంది అన్నమాట. సో దట్ ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో ఒక హెల్ప్ అయితే చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అండ్ ఎంబీబీఎస్ కోర్స్. సో మనకి రీసెంట్గా ఎంబీబీఎస్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు, కాబట్టి వాళ్ళకి ఈ మంత్ 14th వరకు టైం ఇచ్చారనమాట కాలేజీలో రిపోర్ట్ చేయడానికి. సో 14th తర్వాత చూసుకుంటే కనుక ఎవరైతే రిపోర్ట్ చేయలేదో సో వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారనమాట. ఓకేనా? సో ఈ లిస్టులో మనకి దాదాపు 148 మెంబర్స్ ఉన్నారు. ఈ 148 మెంబర్స్ కాలేజీలో రిపోర్ట్ చేయలేదు, అందువల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి వేకెంట్ సీట్స్గా చూపిస్తారు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి, అంటే సెకండ్ ఫేజ్కి అనమాట. సరే, సో ఇక్కడ ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఆ స్టూడెంట్ ఒక నీట్ ర్యాంక్ ఇచ్చారు, రోల్ నంబర్, స్కోరు, పేరు, ఏరియా, క్యాస్ట్, జెండర్, ఎంఆర్సి, తర్వాత అడ్మిషన్ డీటెయిల్స్, రిపోర్ట్ డేట్, నో అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఈ అడ్మిషన్ డీటెయిల్స్ మనకు తెలిసిపోతుంది అనమాట ఏ కాలేజ్లో వేకెంట్గా ఉందని చెప్పేసి. ఏఎంసీవి కాలేజ్లో ఏ కేటగిరీకి? అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఓకే, ఇక్కడ ఏఎంసీవి లోకల్ ఓసీ ఫీమేల్ ఇది వేకెంట్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు కాలేజ్ ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏఎంసీవి అనేది కాలేజ్ కోడ్ అనమాట, ఆర్ఎంసీకే, కేఎంసీకే అని ఇవన్నీ కాలేజ్ కోడ్స్. నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఈ 148 వేకెంట్ సీట్సే కాకుండా మనకి ఫస్ట్ ఫేజ్లో మొత్తం అన్ని సీట్లు ఫిలప్ చేయలేదనమాట. అక్కడ కూడా కొన్ని వేకెంట్గా ఉన్నాయి ఇంకా ఫిలప్ కానివి. సో రెండు కలుపుకుంటే కనుక మనకి దాదాపు ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో ఇది లిస్ట్ నాకు ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.